main feature is wheelbase adjustment. Usually, we have to adjust the gap and the wheel base na adjust cheskodaniki deentlo option ichnaru. ఇప్పుడు ఏదైతే ఈ పీస్ ఉంటుంది కదా ఇక్కడ నుంచి డిటాచ్ చేసుకొని ఇక్కడికి మనం జాయిన్ చేసుకుంటే కనుక ఆటోమేటిక్గా ఈ గ్యాప్ అనేది పెరుగుతుంది వీల్స్ గ్యాప్ డోజర్ ఫిట్ చేసుకోవడానికి అయితే కనుక యూజువల్గా బంపర్ రిమూవ్ చేయాల్సి వస్తుంది కానీ ఈ మోడల్లో బంపర్ రిమూవ్ చేయాల్సిన అవసరం ఉండదు సేమ్ మనం ఇంతకుముందు మోడల్స్లో చూసినట్టే డోజర్ రిలేటెడ్ క్యాస్టింగ్ ఆల్రెడీ ఇచ్చి ఉంటారు తర్వాత ఇందాక చెప్తాను కదా ఇది మాత్రమే అంటే ఈ పీస్ ఉంది కదా ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఈ పీస్ మాత్రమే రిమూవ్ చేసేసుకొని అది బోత్ సైడ్స్ అలాగే ఉంటుంది మనం డోజర్ ఫిట్ చేసుకోవచ్చు అన్నమాట మెయిన్ ఈ ట్రాక్టర్ మిగిలిన వాళ్ళతో పోల్చుకుంటే గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువ అంటే మిగిలిన వాళ్ళతో కాదు ఇంతకుముందు వెర్షన్స్తో చూసుకుంటే కనుక అంటే రెగ్యులర్ గ్రౌండ్ క్లియరెన్స్ ఒకటే కాదు ఈవెన్ హైడ్రాలిక్ హైట్ కూడా పెంచినారు వచ్చేది కాదు ఇప్పుడు మాత్రం కిచ్ అయితే యాడ్ చేసేస్తున్నారు కంపెనీ వాళ్ళు ముందు ప్లానిటరీ డ్రైవ్ సిస్టమ్ వీల్స్ దగ్గర వచ్చేది ఫర్గూషన్ వెహికల్స్కి ఉన్న వాటిలో బట్ ఇప్పుడు మార్చ్ టెక్నాలజీ కొద్దిగా నాయిస్ వస్తుందని పాయింట్తో సేమ్ ఎక్కడైతే ఈ మెయిన్ ఇంజిన్ చార్సెస్ దగ్గర ఉంటాయి కదా గేర్ బాక్స్ లోపలే ఈ ప్లానిటరీ డ్రైవ్ సిస్టమ్ ఇవ్వడం జరిగింది సో ఆ వెయిట్ ఎప్పుడైతే డిస్ట్రిబ్యూట్ మధ్యలోకి వచ్చేస్తుంది కదా టైర్ ఏదైనా స్లిప్పేజ్ ఉంటుంది అనేటుకుంటే ఆ డౌట్ ఉన్న ఫుల్ఫిల్ చేయడం కోసం అని కంపెనీ వాళ్ళు ఫిట్టెడ్ 35 kgs అట్ సైడ్ 35 kgs ఇట్ సైడ్ అడిషనల్ వెయిట్స్ ఇస్తారు టైర్ స్లిప్పేజ్ని రెడ్యూస్ చేయడం కోసం థర్టీన్ సైజు ఫర్గూషన్ రెగ్యులర్ కన్వెన్షనల్ మోడల్లో మామూలుగా గేర్ సిస్టమ్ మధ్యలో ఉంటుంది కదా సో దీనికి వచ్చేసరికి షిఫ్ట్ చేస్తున్నారు సో రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ ఉంటాయి ఇక్కడ ఓన్లీ గేర్ సిస్టమ్ ఇంతకుముందు ఓన్లీ లో అండ్ హై ఉండేది ఇప్పుడు మళ్ళీ మీడియం కూడా యాడ్ చేశారు చూస్తే యాజ్ యూజువల్ ఇది 1 2 3 4 గేర్స్ బట్ రివర్స్ గేర్ వచ్చేసరికి ఇక్కడ ఇచ్చున్నారు ఇది హ్యాండ్ యాక్సిలరేటర్